భారత దేశంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉంది. దేశంలో అనేక కులాలు ఉన్నాయి, సుమారు 6400 కులాలు ఉన్నాయి దేశంలో. ఒక ముఖ్యమైనటువంటి మతాలు 8 మతాలు ఉన్నాయి దేశంలో. అనేక ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడ, గిరిజన తెగలు ఉన్నాయి ఇక్కడ, షెడ్యూల్ క్యాస్ట్ అనేక రూపాల్లో ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఈ దేశానికి రాజ్యాంగం ఎలా ఉండాలి అనేటువంటిది రూపొందించడం కోసం 7 మందితోటి ఒక ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ వేయడం అనేటువంటి జరిగింది. ఈ 7 మందితోటి డ్రాఫ్టింగ్ కమిటీ వేసినప్పుడు 7 మందిలో చివరాఖరి వరకు మొత్తం రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పడితే, ఈ మొత్తం టైంలో పాల్గొన్నటువంటి ఏకైక వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. అంటే మిగిలిన వాళ్ళందరూ కొంతకాలం కొంత దూరం మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక అతను విదేశాలకు వెళ్ళిపోయాడు కమిటీలో ఎన్నికైన తర్వాత. ఒక ఆయన అనారోగ్యం పాలైందని చెప్పాడు. మరొక అతను చనిపోయిండు. ఇంకా మిగతా ముగ్గురు వివిధ కారణాలు చెప్పారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం చివరాఖరి వరకు ఉండి భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టింది. అయితే భారత రాజ్యాంగం ఇట్లా ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోలేదు. మీరు అంబేద్కర్ రాసినటువంటి రాష్ట్రాలు మైనారిటీలు అనేటువంటి ఒక బుక్ చదివితే, ఈ దేశంలో దేశ ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన దాంట్లో స్పష్టంగా పేర్కొన్నాడు. ఏమి చేయాలని చెప్పేసి పేర్కొన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొత్తం ఈ దేశంలో 90% మంది చేతుల్లో భూమి కేవలం 10% మంది మాత్రమే ఉంది. కానీ 10% మంది చేతుల్లో 90% భూమి ఆక్రమించబడింది. కాబట్టి ఈ భూమి అనేటువంటిది జాతీయీకరణ జరగాలి అనేటువంటిది బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాష్ట్రాల మైనారిటీ బుక్కుల్లో చర్చ. అది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూమి జాతీయీకరణ గురించి మాట్లాడితే అబ్జెక్షన్ పెట్టింది. అట్లాగే మొత్తం పరిశ్రమల్లో కార్మికులందరూ కూడా అత్యంత వెనకబడినటువంటి తరగతులు సామాజికంగా చూసుకున్నప్పుడు అత్యంత ఆకలి దారిద్ర్యం పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి కార్మికులలో సంపద మొత్తం కార్మికులు సృష్టిస్తే ఆ సంపదను మాత్రం కొంతమంది కార్పొరేట్ శక్తులు లేదా బడా మల్టీనేషనల్ కంపెనీలో కాజేస్తున్నాయి. కాబట్టి కంపెనీలలో కూడా కార్మికులకి యాజమాన్య వాట ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా ఆ బుక్ లో పేర్కొనడం అనేటువంటి జరిగింది. అయితే ఇలాంటి అనేక ముఖ్యమైనటువంటి అంశాలు, అప్పటికే స్వాతంత్ర్యం వచ్చేలాంటికే టాటా బిర్లా లాంటి వాళ్ళు 150 కోట్ల ఆస్తితోటి వాళ్ళకు పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. అందుకనే మీరందరికీ బాంబే ప్లాన్ అని చెప్పేసి అనుకుంటున్న మనం చూసాం. బాంబే ప్లాన్ అంటే అర్థం ఏమిటంటే, ఈ దేశంలో మీ అందరికీ విదేశీ వస్తు బహిష్కరణ అలాంటి ఉద్యమాలు స్వాతంత్ర ఉద్యమాలు జరిగినాయి. వాటి వెనకాల ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పని దొరికేటువంటి అవకాశం ఉందని ఎంతైతే అనుకుంటామో దాని స్థానంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఉపయోగపడేటువంటి నేపథ్యం కూడా ఉంది. అందుకనే వాళ్ళు వస్త్ర పరిశ్రమల్లో కూడా ఎక్కువ మొత్తంలో కూడా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉండేది అనేటువంటి మనం అర్థం చేస్తున్నాం. అందుకే వాళ్ళ ప్రణాళికలో ఈ పరిశ్రమల్లో కార్మికులకు యాజమాన్య వాటా పెడితే వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటే, కాబట్టి వాళ్ళ నీటి కూడా అంగీకరించలేదు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. చివరాఖరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1949 నవంబర్ 26 పార్లమెంటులో భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసాలు 2-3 పాయింట్లు మీకు మీ దృష్టికి తీసుకొస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం మాట్లాడారు, నేను రాసినటువంటి ఈ రాజ్యాంగం వల్ల కేవలం రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే వస్తుంది.